हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मिडिल क्लास वुमन एला बहुत फ्रेंड्स नीन मे मुझे की बेसन लड्डू अदी शनगपिंड तो अदी बेल्लम तो लड्डू चाल मंचिदि पिल्लल की हेल्दी फुडलो इदोकटंडी स्पेशल सो ई स्पेशल मन बेसन लड्डू तैयार विधान चूसुकुंदाम ముందుగా ఒక గిన్నె వేడి చేసుకోండి గిన్నె వేడయ్యాక 2 కప్స్ శనగపిండి శనగపిండి అనేది ఫ్రెష్గా ఉండాలండి కొంచెం స్టోర్డ్ అయినా టేస్ట్ అనేది చేంజ్ అవుతది ఇంకా ఓకే అనుకుంటే మనం ఇంట్లోనే శనగపప్పు తెచ్చి దాన్ని కొంచెం ఎండబెట్టి పప్పు ఇలా పిండి చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి ఇవి సో ఈ శనగపిండిని ఉండల్ లేకుండా చిన్న మంట మీద వేయించుకోండి ఇలా కొంచెం ఒక 4-5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది కంపల్సరీ వేయాలండి ఒకవేళ మీకు నెయ్యి తినడం ఇంకా ఇష్టం అనుకోండి 3 టేబుల్ స్పూన్స్ కు బదులు ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నా ఆ టేస్ట్ అనేది ఏ మాత్రం తగ్గదు సో ఈ నెయ్యి వేసుకున్నాక దీన్ని వేయించుతూనే ఉండాలండి టైం పడుతది ఎందుకంటే మనం తక్కువ మంట మీద వేయించాలి కొంచెం ఎక్కువ మంట పెట్టాం అనుకోండి అడుగున మాడి ఈ టేస్ట్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతది ఈ పిండిది ఈ లడ్డులది సో కంపల్సరీ కలుపుతూనే ఉండాలి తక్కువ మంట మీద వేయించాలి మంచి వాసన వస్తుందండి శనగ పిండి వేగాక సో అలా మంచి వాసన వచ్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసి దీని పక్కన ఒక ప్లేట్ లో చల్లారబెట్టుకోండి ఇందులోనే ఉన్నది అనుకోండి మళ్ళీ కింద వేడికి మాడిపోతది సో లడ్డూల టేస్ట్ మారిపోతాయి కాబట్టి మీరు దీని పక్కన చల్లారబెట్టుకోండి బాగా వేగింది చూడండి అలా వేగాలి సో 2 కప్పుల శనగపిండికి నేను 1/2 కప్పు బెల్లం తీసుకున్నా మీరు తినే స్వీట్ ని బట్టి మీరు ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు అనుకోండి 1/4 కప్పు బెల్లం తీసుకోండి సో 1/2 కప్పు బెల్లానికి నేను 1/2 కప్పు వాటర్ పోసుకున్నాను సో ఈ బెల్లాన్ని కరిగించుకోండి ఇలా బెల్లం మొత్తం కరిగాక ఇందులో కొంచెం రాళ్ళలాగా డచ్చలాగా మనకు తగులుతా ఉంటది కదా సో అలా తలకుండా ఏంటంటే మీరు దీన్ని వడబోసుకోండి కొంచెం కరిగాక వడబోసుకోండి మొత్తం వేడి కాక ముందు బెల్లం మొత్తం కరిగాక వడబోసుకోండి ఈ ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకాన్ని మళ్ళీ అదే పాన్ లో వేసుకొని ఈ బెల్లం పాకం అనేది చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి అందులో కొన్ని మన యాలకులు దంచి వేసుకోండి యాలకుల పొడి వేసుకున్నా ఓకే నేనైతే యాలకులు దంచి వేసుకున్నా సో ఇలా యాలకులు దంచి వేసుకొని చిన్న మంట మీద మన ఈ పాకం అనేది చిక్కగా అయ్యేంత వరకు వేయించుకోండి కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ శనగపిండి అనేది పిల్లలకైనా ఎవరికైనా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తది సో ఇలా లడ్డూలు చేసుకొని చాలా వరకు చక్కెరతో చేసుకుంటారు సో ఇలా కొంచెం హెల్తీగా బెల్లంతో ట్రై చేసుకుందాం సో ఇలా లడ్డూలు చేసుకొని పిల్లలకు ఇచ్చాం అనుకోండి వాళ్ళు ఆడుకొని అలసిపోయి ఉన్నప్పుడు ఈ లడ్డూ తిన్నారు అనుకోండి వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తది ఇది వాళ్ళకే కాదు మనకు కూడా ఎనర్జీని ఇస్తది సో ఇది మంచి న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఏం లేదండి చిన్న చిన్న కొలతలతోనే చిన్న చిన్నలా ఏమంటారు మంచిగా చేసినాం అనుకోండి మంచి ఫ్లేవర్ వస్తది సో చిన్న మిస్టేక్ అయినా దీని టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇలా పాకం వచ్చిన తర్వాత ఇంతకు ముందు మనం వేయించి పెట్టుకున్న ఈ శనగపిండిని వేసుకొని కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకోవాలి సో అందులో ఏమన్నా చిన్న చిన్న ఉండలు ఉన్నాయనుకోండి వాటిని గరిటెతో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న దాన్ని మీకు నచ్చిన సైజులో మన లడ్డూలాగా చేసి పెట్టుకోండి నాకు చేయగలిగింది అప్పుడు మరి వేడిగా ఉన్నప్పుడు చేసుకోకండి కొంచెం వేడి తగ్గాక చేసుకోండి సో ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోండి చాలా హెల్తీ అండ్ సింపుల్ కూడా కాకపోతే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటది సింపుల్ ప్రాసెస్ బట్ టైం అనేది కొంచెం ఏంటంటే మనం తక్కువ మంట మీద వేయించుకోవాలి కాబట్టి టైం తీసుకుంటది అలా తక్కువ మంట మీదనే వేయించుకోండి చాలా బాగుంటాయి ఏంటంటే ఇవి మాడనివ్వద్దండి మాడితే కంపల్సరీ టేస్ట్ మారిపోతుంది మాడకుండా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి సో మన ఈ శనగపిండి లడ్డూలు రెడీ అయిపోయినాయి చాలా ఈజీ చాలా సింపుల్ ఇది చూడండి ఇదేంటంటే తెల్లగా ఉంది ఉండలు కడతాయి అన్న కదా సో ఆ ఉండలు కట్టింది అన్నట్టు అలా కనిపిస్తే మనకు ఉండలు కట్టినాయి సో దాదాపు ఉండలు కట్టకుండానే గరిటతో ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి బాగుంటాయి
పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి హెల్దీ అండ్ స్పెషల్ రెసిపీస్ కొరకు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.